ఇంకా మ్యాంగోలు అమ్మొచ్చినాయండి, మ్యాంగోలు అమ్మస్తే తీసుకున్నాం. పండు కొద్దిగా మామూలుగా మక్కినాయి, కొన్ని కొన్ని మక్కలేదు. ఇంకా 2 కేజీలు అయితే తీసుకున్నాం. సమ్మర్లో ఫస్ట్ మ్యాంగో అండి ఇది, ఫస్ట్ మ్యాంగో అనమాట. పండు వండింది ఇదైతే, ఇంకేది ఇక్కడ తినేస్తా ఉన్నాను చూడండి. ఇవేనండి మ్యాంగోస్ అయితే, ఇప్పుడు అమ్మొచ్చాయి, కొన్నాం అనమాట. పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, చాలా తక్కువ దిగినాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 అయితే కట్ చేసాం, ఇంకా 4 ఉన్నాయి అనమాట. 2 కేజీస్కి ఇన్ని దిగి వచ్చాయి, ఎందుకంటే పెద్దగా ఉన్నాయి అంత అని చెప్పేసి అట్లా దిగినాయి. ఇంకా మేము మచ్చవారికి అమ్మ వాళ్ళు ఆవకాయ పచ్చడి అయితే పెట్టిల్లు. ఆవకాయ పచ్చడి బ్లాగ్ అయితే రేపు మార్నింగ్ అయితే వస్తుంది. ఇంకా ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఇలాగే చూడండి. ఇంకే వచ్చేసరికి మేము వచ్చేవరకు 7 అయిందనమాట. ఇంకా 7 అప్పుడే పచ్చడి పెట్టి కలిపి ఆడ పెట్టారంట. ఇంకా అందులో ఆఖరికి మనం డబ్బలో పచ్చడి ఉన్న డబ్బలు కలిపితే టేస్ట్ ఉంటుంది కదా అన్నము, ఆ అన్నం కలిపి ఇంకా అక్కడైతే కలిపి పెట్టారు. ఇంకా కొద్దిగా పిల్లలు తినేసారు, ఇంకా కొద్దిగా అయితే మేము వచ్చేవరకు ఇంకా అట్లాగే పెట్టారు. ఇంకా ఇక్కడైతే తినిపిస్తూ ఉంది అమ్మ అయితే. ఇంకా ఆవకాయ అన్నం అయితే లాస్ట్ డబ్బాలో కలిపిన టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా కలిపి పెట్టారనమాట. ఇంకా రాగానే పిల్లలు అయితే డ్రెస్ స్వీట్ అయితే డ్రెస్ చేంజ్ చేసింది. ఇంకా అక్కడైతే అన్నం అయితే తింటూ ఉంది. ఇంకా అప్పుడే గాలి స్టార్ట్ అయింది, గాలి దూరం. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా వాటర్ అంటుంది, కొద్దిగా కారం ఉందని చెప్పేసి స్వీట్ అయితే. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, అలాగే చూడండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ అప్పుడే 7:30 ఏమవుతుంది. ఇంకా 7:30 అయితే లేచాను, ఇంకా బ్రష్ అయితే ఇయ్యలేదు. బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టీ అయితే తాగాలి. ఇంక ఇక్కడ వచ్చేసి అక్క అయితే ఇంకా సోమవారం కదా ఇంకా ఈరోజు, ఇంకా అక్కడైతే ఇల్లు అంతా కడిగేసింది అనమాట. ఇంకా కడిగేసి అక్కడ బట్టలు అయితే విండేసింది. ఇంకా స్వీట్ అయితే అప్పుడే లేచిందండి. ఇంకా లేచేసి ఇంకా బ్రష్ కోసం అని తాతను అటు ఇటు తిప్పుతూ ఉంది. ఇంకా బాగుండే చిన్న పొయ్యి చూడండి, ఈ గిన్నెల కాట మన ఇది పొయ్యి కావాలట, కట్టెల పొయ్యి అంటారు దాన్ని. బొగ్గు పొయ్యి ఎత్తానమ్మ. తీస్తా ఆగు తర్వాత దాని దర్వాజా చుట్టూ పెట్టినాక తీస్తారు. మంచిగా ఎండిపోయి గంజలు దింపి పెట్టుకొని పొయ్యి రెడీ అయింది. అక్కడేమో సిమెంట్ పోయి రెడీ అవుతాను, ఇక్కడేమో మట్టి పోయి ఎర్ర పోయి మస్తున్నది ఎర్ర కనబడుతుంది. ఏంటిది ఎందుకు పొయ్యి రెడీ అయింది, మట్టి పొయ్యి రెడీ అయింది. మొలుచున్నది ఎర్ర మొత్తం నలికినట్టున్నది పొయ్యి. ఇక పొయ్యి రెడీ అయింది, అక్కడ సిమెంట్ పొడి పొయ్యి కూడా రెడీ అయింది, అది కూడా రెడీ అయింది.
రెండు పైర్లు రెడీ అయిపోయినాయి. సిమెంట్ పోయి గట్టిగా అయింది, ఇది గట్టిగా ఉన్నది. ఇవి ఇంకా బొండే కొద్ది చిన్నగా అయిందా. ఇదేమో ఎర్ర మట్టి పొయ్యి, మట్టి పొయ్యి అన్నమాట ఇది. ఇది సిమెంట్ పొయ్యి, సిమెంట్తో ఇది గట్టిగా ఉంటుంది. ఇదేమో మట్టి పొయ్యి. సూపర్ ఉన్నాయి రెండు.